వివేక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. బేసిక్గా ఈరోజు ఈ సభని మనం రామకోటి ఉత్సవంగా పిలుచుకుందామని అనుకున్నాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని కోటి మంది చూశారు నిన్నటితో. సో ఇందులో మేకర్స్గా, ప్రొడ్యూసర్స్, పంపిణీదారులుగా మేము, తర్వాత సాంకేతిక నిపుణులు, వీళ్ళందరూ అనుకున్న భావం ఏంటంటే రామనామాన్ని ప్రతి గడపకి చేర్చాలి అన్నది. సో అందులో సగం సఫలీకృతం అయ్యాం. 1000 కోటి మంది రాముణ్ణి ఈ 3 రోజులుగా తలుచుకుంటున్నారు. ఎవరైతే దీన్ని ట్రోల్ చేయాలని చూసారో వాళ్ళు కూడా రాముణ్ణి పరోక్షంగా తలుచుకుంటూ వాళ్ళు కూడా పుణ్యం చేసుకుంటున్నారు. ఎన్ని కాంట్రావర్సీలు వస్తున్నాయో అంత కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. RRR తర్వాత మన సినిమా ఈ 3 రోజుల్లోనూ కలెక్ట్ చేసింది ఎవ్రీడే రికార్డ్. సో ఈ కలెక్షన్స్ మనకి ఎలా ఏ విధంగా చెప్తున్నాయంటే, మంచి చెప్దాము అనుకున్నప్పుడు దాన్ని డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు ప్రజలు. ఇంకా ఈ కంటెంట్ విషయానికి వస్తే, చిన్నపిల్లలకి అర్థమయ్యేటట్టుగా ఒక సినిమా తీయాలి. రామాయణం అంటే పాతకాలంలోగా ఒక పద్యాలతోటి, సంస్కృత పద్యాలతోటి, సంస్కృత డైలాగులతోటి ఒక సినిమా చెప్తే డెఫినెట్గా మీరే అంటారు అప్డేట్ అవ్వండిరా అని. సో అప్డేట్ అయ్యి ఈరోజు ఒక సినిమా తీస్తే దాన్ని మళ్ళీ రావణాసురుడు ఏంటి ఇలా ఉన్నాడు, రావణ వాళ్ళు ఏంటి ఇలా ఉన్నారు, వీళ్ళు ఏంటి ఇలా ఉన్నారు అంటారు. అంటే మీరు చూడలేదు, మేము చూడలేదు. మీ ఊహకి మీరు రావణాసురుడిని ఒకలాగా ఊహించుకున్నారు, మా ఊహకి రావణాసురుడిని మేము ఒకలాగా ఊహించుకున్నాం. కానీ ఎక్కడ చరిత్రని తప్పుదోవ అయితే పట్టించలేదు ఈ సినిమాలో. రాముడు ధీరోదాత్తుడు, రాముడు సకల గుణాభిరాముడు అనే చూపించారు. సో ఆ మంచి చెప్పడానికి మంచి ఒక షుగర్ కోటెడ్గా, అంటే ఈరోజు పిల్లలకి అర్థమయ్యేటట్టుగా, అంటే ఈరోజు ఇళ్లల్లో చిన్నపిల్లలకి తీసుకుంటే ఒక థార్ తెలుసు, ఒక హల్క్ తెలుసు, ఒక అంటే డిస్నీ క్యారెక్టర్స్ అన్నీ తెలుసు. కానీ వాళ్ళకి జాంబవంతుడు అంటే తెలుసా, సుగ్రీవుడు అంటే తెలుసా, అంగదుడు అంటే ఎవరో తెలుసా, తెలీదు. సో వీళ్ళందరినీ ఒక బ్యాట్మ్యాన్ అంటే ఇమీడియట్గా గుర్తుపడతాడు, అంగదుడు ఫోటో తీస్తే అంటే ఎవరు గుర్తుపట్టరు. ఈ రకంగా అయినా మన ఇళ్లల్లో రామాయణంలోని క్యారెక్టర్లు మన ఇళ్లల్లో పిల్లలకు తెలిసే అవకాశం వచ్చింది. జస్ట్ ఇందాక స్టేజ్ మీదకి పైకి రావడానికి ముందు నాకు నెల్లూరు నుంచి ఒక వీడియో వచ్చింది. నెల్లూరులో ఒక స్కూల్ వాళ్ళు ఈరోజు వాళ్ళ ఎస్కర్షన్లో భాగంగా మొత్తం స్కూల్ పిల్లలందరినీ తీసుకుని స్కూల్ యూనిఫామ్లో సినిమాకి తీసుకొచ్చి సినిమా చూపిస్తున్నారు. సో అంటే అలాగా చిన్నపిల్లలకి చూపించాలి అన్న తపన టీచర్స్కి రావడం నిజంగా అభినందనీయం. సో ఇది ఇలాంటి ట్రెండ్ జరుగుతుంది. అండ్ పిల్లలు కూడా, ఇందాక చాలామంది వక్తలు చెప్పినట్టుగా, పిల్లలందరూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ 3Dలో అయితే ఇంకా వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ని బాగా పొందుతున్నారు. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఆ ఎదుర్కొండ బాటిల్లో వాటర్ ఎంత ఉందంటే